హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ షైనీ సిరి వ్లాగ్స్. నేను మీ సిరీషాని. ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. దాని తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలండి. ముందుగా మనము బాగా హీట్ అవ్వాలండి కడాయి. ఇందులోకి మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఫ్రైస్కి మనకి ఆయిల్ బాగా పడుతుందండి. ఏ దానికైనా కూడా ఫ్రైస్కి మనం ఆయిల్ వేసి చేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి ఫ్రైస్ అనేది. ఇందులో నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి నేను ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నామండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుందండి. ఇందులోకి ఒక ఎండుమిర్చి, అలాగే కరేపాకు 1 రెమ్మ. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ పాయలండి ఒక 8 వేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాలండి ఇవి. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి దొండకాయ. బాగా శుభ్రం చేసుకోవాలండి. ముందుగా మనము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి దొండకాయని. ఇప్పుడు పోపు దినుసులు అంతా ఫ్రై అయింది కదండి, అందులోకి వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి మొత్తము. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ఫ్రై అనేది వాటర్ పోస్తే రుచి ఉండదండి, కాబట్టి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని. బాగా మిక్స్ చేసుకొని మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మనకి మాడిపోతుందండి దొండకాయ అనేది, కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ అయింది కదా. 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టేద్దామండి. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండాలండి, 5 to 10 మినిట్స్ కట్ట అడుగంటకుండా ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనము. మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనం దగ్గరుండి క్లోజ్ చేసుకొని 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి, మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుందండి మనకి దొండకాయ ఫ్రై అనేది. మనకి చిన్నపిల్లలకి కూడా, మనం స్కూల్ పిల్లలకి క్యారీ బాక్స్, లంచ్ బాక్స్లో మనం దొండకాయ రైస్ కూడా పెట్టివచ్చండి. వాళ్ళు చాలా హ్యాపీగా తింటారండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ. దొండకాయ ఫ్రై అంటే బాగా ఇష్టపడతారండి లంచ్ బాక్స్ పిల్లలు. రైస్ వేసిస్తే చాలా బాగా తింటారండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం దొండకాయ ఫ్రై. దగ్గరుండి 10 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. బాగా ఫ్రై అయింది కదండి. మనం ఎప్పుడు కూడా కారము ఫ్రైస్లో లాస్ట్లో వేసుకుంటేనే అడుగు మాడకుండా ఉంటుందండి. ఇందులోకి నేను 1 స్పూన్ మిరప్పొడి యాడ్ చేస్తున్నానండి. మీరు తగినంత వేసుకోవచ్చండి. ఇలా 1 స్పూన్ మిరప్పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనం దొండకాయని. ఇప్పుడు మనం మిరప్పొడి వేసినాం కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి 2 మినిట్స్కి ఒకసారి. లేకపోతే అడుగు మనకి మాడిపోతుందండి, కాబట్టి మాడిపోకుండా ఉండాలి అంటే మనం మిరప్పొడి యాడ్ చేసిన తర్వాత దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అండి. మీరు ట్రై చేయండి, మాకు చాలా బాగా వచ్చిందండి.